సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లే ఆఫ్ ల రేస్ నుండి ఎంఐ నిష్క్రమిస్తుందని అందరూ ఊహించిన తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఒక గొప్ప పునరాగమనాన్ని చాటింది ముంబై ఇండియన్స్. ముంబై బ్యాటింగ్ ఈ సీజన్లో 200+ మొత్తాలను చేజ్ చేయడంతో అన్ని సందేహాలను పటాపంచలు చేసింది. క్యామరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వదేరా మరియు తిలక్ వర్మ ఎంఐకి సాలిడ్ లైనప్గా ఉన్నారు. ఇప్పుడు వారికి లక్నో సూపర్ జెయింట్స్ సవాల్గా నిలిచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగే ఎలిమినేటర్ గేమ్లో లక్నో జెయింట్స్తో ఎంఐ తలపడనుంది. ఎంఐ బ్యాటింగ్ లక్నో సూపర్ జెయింట్స్ పేస్ దాడిని పరీక్షించనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్పై విజయం ముంబై ప్లే ఆఫ్స్ గేమ్లో లక్నోను ఎదుర్కొనేందుకు ధైర్యాన్ని పెంచింది. లక్నో సూపర్ జెయింట్స్కు ఇది 2 IPL లో 2 ప్లే ఆఫ్. ముంబైతో జరిగిన 3 మ్యాచ్ల్లోనూ ఎల్ఎస్జీ విజయం సాధించింది. ఐపీఎల్ సీజన్ మధ్యలో కొన్ని గాయాల బాధలు అనుభవించిన తర్వాత లక్నో వారి తాత్కాలిక కెప్టెన్ కృణాల్ పాండ్యా ఆధ్వర్యంలో సూపర్బ్గా పుంజుకుంది. అహ్మదాబాద్లో అతని తమ్ముడు హార్దిక్ చేతిలో ఓడిపోయిన తర్వాత కృణాల్ నేతృత్వంలోనే లక్నో ఏకంగా ముంబైపై 5 తేడాతో సహా 3 వరుస గేమ్లను గెలుచుకుంది. లక్నో ఎంఐతో పోల్చితే ఫైర్ పవర్ బ్యాటింగ్ను ఎదుర్కోగల స్టార్ బౌలింగ్ లైనప్ను కలిగి ఉంది. రవి బిష్నోయ్, అమిత్ మిశ్రాలు లక్నో ప్లే ఆఫ్స్ ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 20 తీసిన పీయూష్ చావ్లాపై ముంబై భారీ అంచనాలను పెట్టుకుంది. ఎంఐ పేస్ బౌలింగ్ అనుభవం లేనిది అయినప్పటికీ వారు కొన్ని మంచి గేమ్లను కలిగి ఉన్నారు. అయితే క్రంచ్ గేమ్లో వారు క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్ వంటి వారిని ఎలా ఎదుర్కొంటారో చూడడానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఆకాష్ మద్వాల్ చాలా ఆత్మవిశ్వాసంతో బంతుల్ని విసురుతో సన్ రైజర్స్ హైదరాబాద్ వంటి బలమైన బ్యాటింగ్ స్క్వాడ్ మీద 4 తీశాడు. ఈ అదిరి లెక్కల సాక్షిగా క్వాలిఫై 2 మంచి ఎంటర్టైనర్గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.